नमस्ते वेलकम टू एवंटीवी तेलुगु न्यूज़ गुरालकु वेल्ते प्रकाशम जिल्लालो पादयात्र पेरुतो टीडीपी नायकुलु चंदालु वसूलु चेसि दोचुकुंटुन्नारनि कोंडेपि नियोजकवर्ग वैसीपी इंचार्ज मादासि वेंकय्य आरोपिंचारु 2019 तर्वात जरिगिन प्रति एन्निकलनु प्रजलु टीडीपी गुणपाठं चेप्पारन्नारु राष्ट्र प्रजंता कूडा गमनिस्तूनै उन्नारु टीडीपी मुस्कुलो ई रोजु पादयात्र अमरावती पादयात्र अनि चेप्पि ओक पादयात्र जरुगुतुन्नारु వాళ్ళు న్యాయస్థానం అంటూ దేవస్థానం అని చెప్పి చెప్పి చెప్తున్నారు కానీ ఆ పాదయాత్రలో ఉన్నటువంటి రైతుల్ని మొఖాలు మీరు ఒకసారి చూడండి వాళ్ళు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల రైతులంటే మీ అందరికీ కూడా అర్థం అవుతుంది ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు శ్రీకృష్ణ కమిషన్ కానీ అదేవిధంగా శివరామకృష్ణ కమిషన్ కానీ ఇవన్నీ కూడా కమిషన్లన్నీ కూడా చంద్రబాబు హయాంలో అదే విధంగా కాంగ్రెస్ టైంలో జరిగినటువంటి వేసినటువంటి కమిషన్లు వాటిలన్నింటిలో కూడా వాళ్ళ సారాంశం ఏంటంటే ఇప్పుడు కూడా ఒకే చోట రాజధాని పెట్టబాకండి పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండాలి అందరికీ సమానంగా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే అంద ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు ఉండాలంటే రాజధానులు అనేవి రెండు మూడు ప్రాంతాల్లో పెట్టాలి పరిపాలన వికేంద్రీకరణ జరగాల ఉద్దేశం తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆయన మూడు రాజధానులు అనే ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది అయితే ఈ రోజు మనం గమనిస్తుంటే వాస్తవానికి అమరావతి రాజధాని అనేది ఎక్కడికి పోలేదు వాళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నారు అమరావతిని తీసుకెళ్తున్నారు తీసేస్తారని చెప్పని అమరావతి రాజధాని ఉంటుంది అదేవిధంగా వైజాగ్ ప్రాంతంలో రాజధాని అదే విధంగా న్యాయ రాజధాని వచ్చేసి కర్నూలు ఈ విధంగా అన్ని ప్రాంతాలకి సమాన అవకాశాలు ఉండాలి ప్రాంతీయ అసమానతలు తొలగిపోవాలి అనేది ఎక్కువగా ప్రధాన ఉద్దేశం ఇక్కడ విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రైలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు పట్టణానికి చెందిన బోగాది అప్పారావు రైల్వే గేట్ దాటుతుండగా అకస్మాత్తుగా రైలు ఢీకొట్టిందని అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కారు టైర్ పేలి అదుపు తప్పి పక్కన ఉన్న కారును ఢీకొట్టిన సంఘటన గుంటూరు రూరల్ పరిధి పొత్తూరులో జరిగింది ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రజాకవి కాళోజీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఎమ్మెల్యే ఆఫీసులో ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూర్వమాలను వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఎంపీపీ పాస్కా నరసయ్య వైస్ చైర్మన్ మున్నాబాయ్ టీఆర్ఎస్ నాయకులు పండిత్ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు చెప్పక తప్పది తన
భారత విభీషణ అవార్డు కూడా గ్రహీత. మరెన్నో పదవులు చేసి ఒక పాత్రికగా సేవలు అందించి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరిపోసిన మహానీయునికు ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి మా నాయకులందరి తరఫున వర్ధంతి నివాళులు అర్పించినాము. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చేసిన రాజేశ్వరి రెడ్డి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ ద్వారా మరొకసారి వర్ధంతి నివాళులు అర్పిస్తూ జై హింద్. ప్రజాకవి కాలోజీ వర్ధంతిని పురస్కరించుకుంది. ఈరోజు ఆరు పట్టణ శాఖ తెలంగాణ రాష్ట్ర సమితి ఆరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి కాలోజీ గారి వర్ధంతిని చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి మరి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అన్నగారు రాజేశ్వర అన్న గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ జడ్పీటీసీ నాకు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వైస్ చైర్మన్ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినారు. అదేవిధంగా మరి కాలోజీ గారి కాలోజీ గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. ఎందుకంటే తెలంగాణ భాషను మరి ఆ వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ భాషను మరి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కాలోజీ గురించి మరి అదేవిధంగా కాలోజీ గారు మరి తెలంగాణలోని భాషనే కాకుండా ప్రజలను కూడా ఏకతాటిపై ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందనే వాళ్ళు ఆలోచన చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మరి మా యొక్క స్వరాష్ట్రం అయినందుకు కాలోజీ గారి నిర్ణయాలు ఆయన యొక్క భాష స్వరాభం కూడా చాలా ఉంది. మరి కాలోజీ గారి జయంతిని మన తెలంగాణ జాతి భాష దినోత్సవం కూడా చెప్పడం జరుగుతుంది. కావున మరి కాలోజీ గారి వర్ధంతి చేసిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామవాసి సంజీవ్ కేంద్రే సౌత్ సూడాన్ దేశంలో సెక్యూరిటీ ఫోర్స్ తో గార్డ్ గా పనిచేస్తూ గుండెపోటుతో మరణించాడు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రితో రాయబార కార్యాలయానికి మాట్లాడతారని ఎంపీ స్వయం బాపురావు, బీజేపీ జిల్లా అధ్యకులు పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. సంజీవ్ కేంద్రే పార్థివ దేహాన్ని వీలైన త్వరగా రప్పించి ఏర్పాట్లు చేస్తామని ఎంపీ భరోసా కల్పించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు అన్ని రకాలుగా ఎఫర్ట్ పెడుతున్నారు, థ్యాంక్ యూ సార్. మన వారు కూడా అదే చెప్పారు సార్, మన ఎంబసీ వాళ్ళ ఎంబసీతో మాట్లాడుతూ కూడా అదే అరేంజ్మెంట్ ఉందని చెప్పారు. మూడు లక్షల కంటే తక్కువగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా కేసును వాదించడానికి ఉచిత న్యాయ సహాయం సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా అడిషనల్ జడ్జి శైలజ తెలిపారు. వరంగల్ దూపకుంటలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనే ఒక్క అంశంతో మేము గత అక్టోబర్ నుండి దేశం మొత్తం మీద ఉన్న న్యాయాధికారులు ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం ప్రజలకు ఎలా అందజేయడమో వాళ్ళకి చెప్పడం జరిగింది. రేపు అది కంక్లూడ్ అవుతుంది ఈ కార్యక్రమము. దానిలో భాగంగానే వివిధ గ్రామాలకు వెళ్ళి వివిధ స్కూల్స్లో కూడా పిల్లలకు కూడా ఈ యొక్క ఉచిత న్యాయ సహాయం గురించి చెప్పడం జరిగింది. ఈ పిల్లలు, పెద్దలు, గ్రామీణులు వీళ్ళంతా కూడా కోర్టుల్లో వాళ్ళకి ఉచిత న్యాయ సహాయం దొరుకుతుందని తెలుసుకోవాలి. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఇంకా లేబరర్స్, ఈ భూకంపం లేకపోతే వరదలు ఇవన్నింటికి బాధితులైన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ ఉచిత న్యాయ సహాయానికి అర్హులు. అంటే పక్క వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అన్న ఒక భయంతో చాలా నేరాలు చెప్పుకోవడానికి భయపడుతున్నారు. మీరు అట్లా చెప్పుకోవడానికి భయపడడం వల్ల నేరం యొక్క ప్రవృత్తి, అంటే ఒక నేరస్తుని యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఒక నేరం చేసినప్పుడు ఎవరికీ తెలియదు అనుకున్నప్పుడు సెకండ్ నేరం చేయడానికి అతను ముందుకొస్తాడు.
వన్స్ ఒకసారి ఫస్టే అతన్ని ప్రివెంట్ చేయగలిగితే మనం నేరాన్ని ముందే అరికట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ దృష్టికి వచ్చిన ఎటువంటి సంఘటన అయినా ఎవరికి ఇంట్లో మీ తల్లిదండ్రులకు నెక్స్ట్ మీ టీచర్స్కి వాళ్ళు ఇది అయినప్పుడు పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా చెప్పాలి. డైల్ 100 అనేది అందరికి ఇప్పుడు మీ అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయా మీ దగ్గర? మేడం అలా ఉందా వీళ్ళకు? ఓన్లీ టీచర్స్ పేరెంట్స్ 100 డైల్ అనేది. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద బైక్ కు కుక్క అడ్డు రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గోల్డ్ షాప్ లో పనిచేస్తున్న ఇద్దరు విజయవాడ నుండి జగ్గైపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరొకరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సడన్గా వస్తుంటే బైక్ మీద ఒక కుక్క అడ్డు వచ్చింది. మీ పేర్లో? నా పేరు భరత్. వరంగల్లోని ఎంజీఎం దగ్గర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ కార్యదర్శి జీవి మహేష్ నాథ్ అధ్యక్షతన లీగల్ అవేర్నెస్ మెగా క్యాంప్ జరిగింది. ప్రజలకు న్యాయం చట్టాలు అర్థమయ్యేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నందికొండ నరసింహరావు వెల్లడించారు. విపత్తులో చిక్కుకున్న వారికి వార్షిక ఆదాయం 3 లక్షలకు మించిన వ్యక్తులకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తామని ఆయన వివరించారు. We will keep watching Avanti with Telugu News.